మూవీ పేరే 7-11 పేరు. పాపం ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. పాపం ఏంటి, చాలా సీరియస్ గా మాట్లాడండి. నేను చెప్పాను ఏదో సరదాగా అన్నాను, నేను కామెడీ ఆర్టిస్ట్ అన్నాను. అయ్యో పాపం ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. కొంచెం మీరే చెప్పండి. పాపం అంటే మేము మమ్మల్ని ఏదో ఏమి తెలియదు. లేదండి లేదు, ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. అప్పటి వచ్చిన నేనే ప్రొడ్యూసర్ గురించి చెప్పాను. నేనే ప్రొడ్యూసర్ గురించి చెప్పాను. మీరు ప్రొడ్యూసర్ గురించి చెప్పడం కరెక్ట్. అయ్యో చెప్పాలి, యాక్చువల్లీ నేను అని చెప్పాలి. అయ్యో పాప ప్రొడ్యూసర్. అవును మీరు చెప్పాలి. ఆస్ట్రేలియాలో ప్రొడ్యూసర్ ఉన్నాను. తల పట్టుకున్నాను నేను. తల పట్టుకోవడం దేనికి? వీళ్ళు ఎక్కడ చాలా దొరికారు ఆస్ట్రేలియా ప్రొడ్యూసర్ అని నేను తల పట్టుకోవడం జరిగింది. పాపం ప్రొడ్యూసర్ ఏంటి? నీళ్ళు ఇవ్వండి రాజు గారికి. లైట్ లేకపో మరోసారి సీరియస్ మైక్ తీసేయండి. అయ్యో ఏంటండి అంటే అయ్యే మంచి నీళ్ళు అన్నారే. ఇక నేనే కనిపిస్తున్నాను మీకు. ఎలా కనిపిస్తున్నావు అంటే ఏదో ఎర్రి పుష్పాల కింద కనిపిస్తున్నావు మీకు. అయ్యో పాపం పుట్టేసి రెట్టి నాకు నీళ్ళు తాగండి. ఫస్ట్ ఆఫ్ ద కెమెరా బాబా. డైరెక్టర్ గారిని పిల్లలు అది చెక్అౌట్ వాకౌట్ అప్పుడే చేస్తే అయిపోయేది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ బాబు. ఇంకో విషయం అండి, పాపం డైరెక్టర్ గురించి బాగా చెప్పారు. డైరెక్టర్ అని మీరు అందరు ఇక్కడ ఉన్నారంటే మనకు ఒక దేవుడు అండ్ వాళ్ళు అందజేసి మనకు ప్రొడ్యూసర్ అది దేవుడు లేకపోతే దేవని అది మనం ఏదో ఇంటర్వ్యూకి వచ్చామని సొల్లు చెప్పడం అడుగుతున్నాను నేను. ఎందుకంటే మెయిన్ ప్రొడ్యూసర్ గారు ఎంతో మంది చూడండి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరికైనా కథ తీయాలంటే మెయిన్ గా ప్రొడ్యూసర్ కావాలి. చాలా కథలు ఉన్నాయి మనకు తీయడానికి, ప్రొడ్యూసర్ కావాలి. ఇవాళ మీరు అందరు ఇక్కడ కూర్చున్న ఒక యూనిట్ అంటే బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ గారి పేరండి? ఇద్దరు అండి, యనమడ్ల అని అండ్ వాణి కన్నిన్ అంటే అని. ఒక ప్రొడ్యూసర్ ఆస్ట్రేలియాలో ఉంటారు, ఒక ప్రొడ్యూసర్ అమెరికాలో ఉంటారండి. ఆస్ట్రేలియా 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 నాకెందుకు దొరకలేరు అండి ఎన్ఆర్ఐలో. ఎనకు దొరకలేదు, కథను నమ్మలేదు ఈ సినిమా ప్రొడ్యూసర్లు. కథను నమ్మలేదు, ఏం నమ్మలేదు కంటెంట్ కూడా. అంటే ఇక మా డైరెక్టర్ నమ్మారు. డైరెక్టర్ ఈ సినిమాని మోయగలడు. డైరెక్టర్ కంప్లీట్లీ బిలీవ్ చేసి ఆ ఇప్పుడు ఈ కథ కదా, రేపు వేరే కథ అయినా ఇంకో కథ అయినా ఏ కథ అయినా సరే. ఆస్ట్రేలియాలో ప్రొడ్యూసర్ కూడా రాజు గారిని పెడతానంటే నేను ప్రొడ్యూసర్ గా చేయడానికి నేను రెడీ అని కూడా అన్నాడు. అంటే నిజామా అండి? నిజామా అండి? నిజామా అండి? ఫోన్ కలిపండి ఒకసారి. కాదు ఆస్ట్రేలియాలో వీళ్ళు కథ తీద్దాం, ఈ సినిమా తెలుగులో తీద్దాం అనుకుంటున్నప్పుడు రాజు గారు మీరు ఎవరిని పెట్టినా పెట్టకపోయినా ఆ రేజింగ్ రాజు కి ఒక క్యారెక్టర్ ఇచ్చి పెట్టండి. నేను సైడ్ అయిన తర్వాత మీరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. ఎక్కడ వదలండి, అసలు కొత్త హీరో భయపడాలి ఏం ఉండవు. అసలు ఓ సీనియర్ కదా, గౌరవం ఇవ్వాలిగా, ఇవ్వాలిగా ఇవ్వాలి. పాపం ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. పాపం ఏంటి, మీరు మీరే చెప్పుకుంటారు. మీరే అన్నారు ఇప్పుడు పాపం అని. మేమేం అనలేదు. లేదండి నా ప్రొడ్యూసర్. మీరు ఎలా మాట్లాడారంటే ఏమంటే మీరు ఇంటర్వ్యూ చేసినట్లేదు, చాలా సీరియస్ గా మాట్లాడారు. చెప్పండి అంటే ఏమి తెలియని వాళ్ళు ముగ్గురు పెట్టి తీసాడు పాపం ప్రొడ్యూసర్ అన్నట్టు. అవునండి, మిమ్మల్ని హీరోగా అనుకున్నప్పుడు నేను అనుకున్నాను. ఎవరు నేను చెప్పాను కదండి, ఎవరు చెప్పారు హీరో? ఆస్ట్రేలియా ఆయన ఏదో సరదాగా అన్నాడు. నేను కామెడీ ఆర్టిస్ట్ అన్నాను. అయ్యో పాపం ప్రొడ్యూసర్. అవునండి, ఏమంటే మీరు ఇంటర్వ్యూ చేసి అయ్యో పాపం ప్రొడ్యూసర్ అంటే అంటే ఏమి తెలియను ముగ్గురిని పెట్టేసి. వీళ్ళకి ఇద్దరికైతే ఏం తెలియదండి, మీకైతే అన్ని తెలుసు. నాకేం తెలుసు అంటే నాకేం తెలియదు, నేనేదో జబర్దస్త్ లో చిన్న ఆర్టిస్ట్ మాత్రం. అయ్యో పాపం ప్రొడ్యూసర్ అంటే పాప. అవునండి, మీ గురించి మీరే చెప్పుకుంటారు. ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. ప్రొడ్యూసర్ ఏమంటో మంచి సినిమా తీసిన ప్రొడ్యూసర్. అయ్యో పాపం ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. అవును మీ గురించి మీరే చెప్పండి. పాపం అంటే మేము మమ్మల్ని ఏదో ఏమి తెలియదు. లేదండి లేదండి లేదు, ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. అప్పటి వచ్చిన ప్రొడ్యూసర్ నేనే ప్రొడ్యూసర్ గురించి చెప్పాను. నేనే ప్రొడ్యూసర్ గురించి చెప్పాను. మీరు ప్రొడ్యూసర్ గురించి చెప్పడం కరెక్ట్. అయ్యో చెప్పాలి, యాక్చువల్లీ నేను అని చెప్పాలి. అయ్యో పాప ప్రొడ్యూసర్. అవును మీరు చెప్పాలి. నేను చెప్పండి, ప్రొడ్యూసర్ గురించి గుర్తు చేస్తలేదని చెప్పాను నేను. ఆస్ట్రేలియాలో ప్రొడ్యూసర్ ఉన్నాను. తల పట్టుకున్నాను నేను. తల పట్టుకోవడం దేనికి? వీళ్ళు ఎక్కడ చాలా దొరికారు ఆస్ట్రేలియా ప్రొడ్యూసర్ అని నేను తల పట్టుకోవడం జరిగింది. ఏమంటే ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్లు ఆస్ట్రేలియాలోని ఆంధ్రాలోని లేకపోతే ఇంకో చోట ఎక్కడ దూరం. ఆయన అంత దూరం సార్ మిమ్మల్ని రికగ్నైజ్ చేసిండా?
నేను దానికి అంటలేదండి. అయ్యో పాపం ప్రొడ్యూసర్, అవునండి అప్పంచాలి, మీరే మాట్లాడుకుంటారు, పాపం ప్రొడ్యూసర్ గురించి కూడా చెప్పండి అంటున్నా. అది కరెక్ట్ కాదంటున్నాను. అయ్యో ప్రొడ్యూసర్, అయ్యో పాపం ప్రొడ్యూసర్ ఏమనాలి, పాపం ప్రొడ్యూసర్ రెడ్డి ఏమనాలి, ప్రొడ్యూసర్ గారే అన్న. నీళ్ళు ఇవ్వండి రాజు గారికి. అదే జోక్ గా అనిపించదండి, చాలా సీరియస్ గా మాట్లాడతాను. నేను కూడా సీరియస్ అండి. లైట్ లేకపోయి ఒకసారి సీరియస్ మైక్ తీసేయండి. అయ్యో పాపం ప్రొడ్యూసర్ అంటే ఆయన ఏమన్నా మా మీద ఏమన్నా ఎందుకండి, మరి అలాగే మాట్లాడారు. నేను ఏమన్నాను, మీరు ఏమన్నారు, ఏమన్నాను, అయ్యో పాపం ప్రొడ్యూసర్. అవును పాపం ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. మీరు మీరే ప్రొడ్యూసర్ టాపిక్ వెళ్తే మీరే మాట్లాడుతున్నారు. ఏమండి, మేము చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం కానీ అయ్యో పాపం ప్రొడ్యూసర్ అంటాం అనేది తప్పు. ఓకే ఏమనాలి, ప్రొడ్యూసర్ అన్నారు. ఆస్ట్రేలియా ప్రొడ్యూసర్ అని చెప్పాలి. ఆస్ట్రేలియా అనవచ్చు లేకపోతే అమెరికా అనవచ్చు. ప్రొడ్యూసర్ అయ్యో పాపం అంటే ఏదో జాలి పడుతున్నారు మీరు ప్రొడ్యూసర్ మీద. మాతో సినిమా తీశారని వాళ్ళ మీద మేనమైన జాలి పడతామండి. అయ్యే మంచినీళ్ళు అన్నారే, ఇక నేనే కనిపిస్తున్నా మీకు ఇంత ఏమంటారు. మీకు ఎలా కనిపిస్తున్నావు అంటే ఏదో ఎర్రి పుష్పాల కింద కనిపిస్తున్నాం మీకు. అయ్యో పాపం ప్రొడ్యూసర్ ఏంటి నాకు. నీళ్ళు తాగండి ఫస్ట్. ఆఫ్ ద కెమెరా బాబు, ఆఫ్ చేయండి. ఆ డైరెక్టర్ గారిని పిల్లండి. నేను రానని ముందే చెప్పాను. నేను కూడా చేయనంటే ఏదో వచ్చేది ఏదో ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ గా సావాలి. ఆంకర్ చేయడం సంతా నాకు ఏదో పప్పు పప్పు అంటే నేను ఆ పప్పు అనుకో. నిజంగా ఇది ఉడకలు పప్పు లాగా ఉంది. నీరు తాగండి. అది చెక్అౌట్ వాకౌట్ అప్పుడే చేస్తే అయిపోయేది. చెప్పండి ప్రొడ్యూసర్ గారు చెప్పండి. కాదండి సినిమాలో విలన్ అది ఉంటారు కానీ ఇక్కడ ప్రొడ్యూసర్ గారు పేరుదీయంగానే ఫైర్ అయ్యి ఉండేదండి. నేను సరదాగా చెప్పకండి. సో నరేన్ గారు యుఎస్ లో ఉంటారు. నరేన్ గారు, సో ఫస్ట్ షెడ్యూల్ లో అప్పుడైతే సార్ వచ్చారు అండ్ ఆయన కూడా చాలా ఫోకస్డ్ గా ఉంటారు అండ్ కథని యూనో అందుకు బిలీవ్ చేసి ఖర్చు పెట్టిన కూడానండి. మనకి అది ఎలాగంటే క్యాషియర్ ఇలా ఫోన్ చూసుకుండేవాడు, అంటే ఆస్ట్రేలియా నుంచి అమౌంట్ పడ్డది టక్ 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 అని. నిజంగా పాపం నమ్మకం, వాళ్ళిద్దరి మీద ఉన్న నమ్మకం ఫస్ట్ నుంచి కూడా. వాళ్ళు ఆ డైరెక్టర్ గారి మీద ఆయన ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఆఫీసులకు వెళ్తే ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు, ఇది అలా కాదు, ఆ పని మీదే ఉండేవారు అంతమానం. ఈ ల్యాప్టాప్ మీద ఈ సీన్ ఎలా తీయలేము అట్లా. అదేదో పెద్ద ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నట్టు. రాజు గారు మీరు ఇక్కడే ఒకసారి డైలాగ్ ఇక్కడ డైలాగ్ అనుకోవడం ఏంటంటే, లేదు సార్ ఒకసారి ఇక్కడ మనం అంత ఆఫీసులోనే స్టార్టింగ్ మనం వెళ్ళినప్పుడే ఆ డైలాగులు ఇలాగ ఉంటాయండి ఇలాగండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నాటనే కాదు అందరికీ కూడా ఆఫీసులో ఇంచేపు సినిమా 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 ఇంకా రెండో ఇది లేదు ఆఫీసులో. అంటే వాళ్ళంత ప్రేమ గౌరవం మరి దాని మీద అంత కసితో తీసిన సినిమా సార్. నేను చాలా ఆఫీసులకు వెళ్ళాను, చాలా మంది దగ్గర చాలా సినిమాలు చేశాను ఇప్పటి వరకు. నేను చేసినయే ఒక 150-200 సినిమాలు ఉంటాయి. ఎప్పుడు నేను ఎప్పుడు 79 నుంచి ఇండస్ట్రీ చెన్నై నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మన సూర్య కార్తీక్ చిన్న పిల్లలు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరూ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే నేను పక్క ఆఫీసులో బాయ్ కింద పనిచేసేవాడిని. వాళ్ళు ఈవినింగ్ వస్తే వాళ్ళ పిల్లలు చలపతిరావు గారి పిల్లలు పక్కన నవాయిద ఆఫీసు పక్కనే రోకిన్ రామారావు గారి పిల్లలు అంటే నేను ఒకనే పెద్దవాడు, వీళ్ళందరూ చిన్నపిల్లలు ఆడుకోవడానికి నా దగ్గరికి వచ్చింది. వీళ్ళని ఒక నవర ఆడించి జాగ్రత్తగా మళ్ళీ ఆ పక్కనే శివకుమార్ గారు, ఈ పక్కనేమో చలపతిరావు గారు, పక్కనే నవయ్యారు, వీళ్ళందరూ అలా చూసి నేను నా అనుభవంతో ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు సినిమా రాగానే ఏదో పెట్టి తీసేది యాక్షన్ కట్ అలా గడ్డం పెంచుకొని చిన్న నెక్కర్లు వేసుకొని ఇలా పెట్టి తీస్తారని. కానీ ఇతను ఏదో భక్తితోని భావంతోని ఏదో తీసినట్టు తీసాడు. నిత్యం అదే పని అనుకోండి, ఇప్పుడు దాకా అదే పని మీద ఉన్నాడు. ఆ డైరెక్టర్ గారు అంత బాగా తీశారు, వాళ్ళకి అలాగే సపోర్ట్ చేశారు కదా నిర్మాత. చిన్నప్పుడు మీరు అంత చిన్నపిల్లలు వచ్చేసి నేను పెద్ద అని అన్నారు, ఆ రిపీట్ ఈ సీన్ లో కూడా ఉందండి. నిజంగా నడుగుంటే నిజంగా చిన్నపిల్లలే. మా అబ్బాయికి ఎంత వయసు ఉంటుంది, మా అమ్మాయికి ఎంత వయసు.
లేదు సార్, ప్రొడ్యూసర్ల గురించి చెప్పడానికి మా ముగ్గురు ప్రొడ్యూసర్లు అండి, నరేంద్ర వాణి గారు అండ్ మాధురి అని. అలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడం వల్లే కొత్త వాళ్ళు రావడం మంచి పరిచయం. ఫస్ట్ ఛాన్స్ ఇస్తేనే కదా పాత పడేది, నోన్ పర్సన్ అయ్యేది, వాళ్ళు లేకుంటే ఎలా ఉంటారు? అవును. లేకపోతే వాళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేయడం అనేది కూడా గ్రేటే కదా. పెద్ద కంపెనీ ఈ సినిమాని మైత్రి వాళ్ళు వాళ్ళు తీసుకోవడం అంటే సినిమాలో ఆ విషయం ఉంది కాబట్టి మైత్రి మూవీస్ వాళ్ళు ముందుకు వచ్చి సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే ఒక గత దాంట్లో ఉండే అనే చూపించి వాళ్ళు ఏమనుకుంటారు అందరూ వాళ్ళు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది అది బయట తీసుకెళ్లాలంటే వాళ్ళకి కొంత ఉంటది కదా మార్కెట్ ఉండాలి. సో వాళ్ళు బిలీవ్ చేస్తారు ఈ కథని, సో గట్టిగా బిలీవ్ చేసి ఇది ఆడుతుంది ఖచ్చితంగా, వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేసి తీసుకెళ్ళడానికి మేము చాలా థ్యాంక్ఫుల్ రవి గారు అండ్ నవీన్ గారు వాళ్ళిద్దరు కూడా. ఇలాంటి వాళ్ళు ప్రొడక్షన్స్ మనకి హెల్ప్ చేయడం వల్ల చేస్తేనే కొత్త వాళ్ళకి రీచ్ ఉంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు అనడం వల్ల ఇండస్ట్రీలో మనకి కొత్త అనేది ఒక వేరే రకంగా చూస్తాం. నిజంగా చెప్తున్నాను, మూవీస్ ఇవ్వాలన్నా కూడా ప్రమోషన్ కి అయినా కూడా కొత్త వాళ్ళు అనేది కొత్త సినిమాకి చాలా చిన్న సినిమాకి ఐఎస్ ఉంటారు. అదే అదే మైత్రి మూవీస్ నైస్ అండి, అండ్ మూవీ సక్సెస్ కావాలి. జూలై జూలై 7 ఓకే, టైటిల్ వచ్చి 7/11 PM ఓకే. ఒకవేళ తెలిసి తెలియని ఏమన్నా పొరపాటుగా మాట్లాడుంటే వయసులో పెద్దోండి మీరు మొత్తం అందరూ కూడా ఆ పోలే మన తండ్రి లాంటి ఏదో బీపీ రేజ్ అయ్యి ఓ మాట అన్నాడు అని చెప్పి సార్ పెట్టు. జూలై 7 రోజు రాబోతుంది అండ్ మూవీ చూద్దాం. ఎందుకంటే టీజర్ కూడా చూసాను, ట్రైలర్ కూడా రేపు రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ కూడా చూడండి, టీజర్ కూడా సూపర్ గా ఉంది. కొత్త డైరెక్టర్ తీశారంటే మాత్రం ఎవరు నమ్మరు, అది ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అనే తీశారన్నట్టే ఉండే సూపర్ గా ఉంటుంది. అండ్ మనం వెళ్ళి మూవీని సపోర్ట్ చేద్దాం. అండ్ మనం అందరం ఇలాంటి మూవీస్ సపోర్ట్ చేస్తే ఇలాంటి కొత్త కొత్త టాలెంట్ బయటకు వస్తాయి. ఓకేనా? సినిమా పేరు ఏంటంటే 7/11 PM అది ఖచ్చితంగా చెప్పండి. 7/11 PM సినిమా పంపించేద్దాం. డేట్స్ ని పంపించాలంటే మీరు వెళ్ళాలి, నేను వెళ్ళాలి. ఓకేనా? థియేటర్ దగ్గర కలుస్తుందాం మళ్ళీ. ఓకేనా? చెప్పండి చెప్పండి ప్లీజ్ అండి. జూలై 7 మా సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ మీ ఫ్యామిలీ తోటి మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా వచ్చి మా సినిమా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. నేను మీ జబర్దస్త్ రైజింగ్ రాజుని ఫస్ట్ టైం ఎవరు ఊహించలేని లాంటి క్యారెక్టర్. నేను చాలా సినిమాలు చేశాను కానీ అన్ని ఏదో ఎప్పుడు రొటీన్ గా చేసే క్యారెక్టర్లు చేశాను, కానీ ఈ సినిమాలో 7/11 PM సినిమాలో మటుకి ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పటి వరకు నా జీవితంలో చేయలేని క్యారెక్టర్ చేశాను. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన ప్రేక్షకులు, నా అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని చూసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఓ సూపర్ అండి.